तिरुपति गरुड़ वारधि एक्सटेंशन अंटू टीटीडी तीसुकुन्न निर्णयं सरैनदि कादनि जनसेन पार्टी तिरुपति इंचार्ज रायल किरण अन्नारु। गरुड़ वारधि एक्सटेंशन टीटीडी चैर्मन जेबुलु निंपुकोवडानिकि कानी प्रजलकु उपयोगं लेदनि आरोपिंचारु। गरुड़ वारधि एक्सटेंशन वेनक्कि तीसुकोकपोते आंदोलन चेपडतामनि अंटुन्नारु तिरुपति जनसेन नायकुलु। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि सुनील अंदिस्तारु। तिरुपति गरुड़ वारधिकि संबंधिंचि इप्पटिके పనులు వేగవంతం కాకుండా ఇప్పటికే ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మరోవైపు టీటీడీ చూస్తే ఎక్స్టెన్షన్ అంటూ మరోవైపు సుమారు 3 కిలోమీటర్ల మేర గరుడవారధి నిర్మాణ పనులకి పూర్తిగా మనం సహకారం అందిస్తామని టీటీడీ ముందుకు వచ్చింది. మరోవైపు చూసుకుంటే రోజు రోజుకి గరుడవారధి పనులు ఆలస్యం అవుతుండడంతో పని ఇక్కడ ట్రాఫిక్ కి సమస్య చాలా తలెత్తిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే అలిపిరికి ఏదైతే ఎక్స్టెన్షన్ చేస్తున్న టీటీడీ ఆయా ప్రాంతాల్లో పచ్చదనం కోల్పోతామంటూ జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. ఎందుకు ఈ గరుడవారధి పనులు ఎక్స్టెన్షన్ చేయకూడదని దాని గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, టీటీడీ ఏదైతే ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ప్రజలకి బెటర్ అని చెప్పేసి అంటుంది, మీరు దీనికి మీరేమంటారు? ముందుగా తిరుమల తిరుపతిలో కానివ్వండి, తిరుమలకి వెళ్ళే భక్తులు కానివ్వండి, తిరుపతికే ఈ నంది సర్కిల్ నుంచి అలిపిరి వరకు అసలు అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ ప్రకృతి వనం కానివ్వండి, ఎక్కడ ఉండదు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆ కొండ కింద అక్కడ ఉన్న అట్మాస్ఫియరు ఆ ప్రకృతి వనం చూస్తేనే తిరుపతి గుర్తొస్తుంది. ఎవరికైనా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునేటప్పుడు అది చూసుకొని వెళ్ళారు, అది సాంప్రదాయం. అలాంటిది ఈరోజు టీటీడీ వాళ్ళు వాళ్ళ చిల్లర కోసం, వాళ్ళ డబ్బుల కోసము, కమిషన్ల కోసము 590 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. 590 కోట్లు రిలీజ్ చేసి ఇప్పటికే పూర్తి దాదాపు ఇక్కడ దాకా పూర్తి అయిపోయింది ఫ్లైఓవర్ని, మళ్ళా ఒక 1/2 కిలోమీటర్ దాకా దాన్ని మళ్ళీ 1/2 కిలోమీటర్ దాకా కొట్టి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైఓవర్ తీసుకుపోవడం ఎందుకు చేస్తానో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికే 684 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ వర్క్ ఇది. ఈ వర్క్లో టీటీడీ 430 కోట్లు టీటీడీ ఇవ్వాల్సిన భాగం. ఇప్పటికే టీటీడీ ఇచ్చింది 25 కోట్లు మాత్రమే, ఇంకా 400 కోట్లు ఇవ్వలేదు. ఏదో దేవుని మీద భక్తితో ఈ కంపెనీ పూర్తి చేస్తూ వస్తుంది, డబ్బులు ఇస్తారు ఎప్పటికైనా అనేసి 400 కోట్లు ఇచ్చి ఇంకా తగలలేదు కానీ మళ్ళీ 590 కోట్లు ఇస్తారంట, మళ్ళీ ప్రాజెక్ట్ ఇవ్వాలంట కేవలం కమిషన్ కోసమే. దీంట్లో అందరూ కమిషన్ తినడానికి ఈ ఒక్క ప్రాజెక్ట్ చేస్తారు తప్ప నిజంగా సేవ చేయడం కాదు. ఇంకా చూసుకుంటే గరుడవారధి పనులు వేగవంతంగా చేస్తున్నాము, త్వరగానే పూర్తి చేస్తామని చెప్పేసి టీటీడీ అంటుంది. కానీ ఇప్పటికే సుమారు 3 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటికీ ఇంకా నత్తనక్కడనే జరుగుతున్న పరిస్థితి, మీరు దీనికి మీరేమంటారు? మీరు గత ప్రభుత్వం నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ప్రభుత్వం మారిన వెంటనే ఈ యొక్క ఇంజనీర్లకు కానివ్వండి, ఈ యొక్క పాలక మండలి సభ్యులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఏరా అంటే జోబీలు నింపుకుంటే చాలు, గరుడవారధి పని జరగనా జరగకపోయినా బాధ లేదన్న ఒక దీంతో ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన దాన్ని ఇప్పటికి కూడా ఏమీ లేదు, పైన ఒక బిల్డింగ్ లా కట్టి వదులున్నాము అంతే, దానికి ఇంకా ఏమీ చేయలేదనే లెక్కతో ఈ పాలక మండలి వ్యవహరిస్తుంది. ఈరోజు ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్లు ఈ గరుడవారధి మొదలుపెట్టేటప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఇక్కడ మన తిరుమల తిరుపతి అర్చకులు అందరూ కూడా ఈ యొక్క పాయింట్ని ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఇక్కడ నుంచి ఎటువంటి ట్రాఫిక్ ఉండదు, కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా డబుల్ రోడ్డు చాలా బాగుంటుంది, పబ్లిక్ కూడా చాలామంది తిరుపతిలో స్థానికులుగా సాయంత్రం అయితే మార్నింగ్ పూట వాకింగ్ చేస్తుంటారు, ఆ పచ్చదనం బాగా కనబడుతుంది. ఈరోజు ఫ్లైఓవర్ వేస్తే ఆ పచ్చదనం అనేది ఎన్ని చెట్లు పోతాయో, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి కొండపైన ఎలక్ట్రికల్ బస్సు పెట్టాలి, పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పిన ఒక టీటీడీ చైర్మన్ ఈరోజు అన్ని చెట్లు కొట్టేసేదానికి ఆయన ఎలా ఆమోదిస్తాడు? కేవలం వీళ్ళు జోబీలు నింపుకోవడానికి ఈ యొక్క పనులు ఆ రోజు వచ్చామా, ఒక టెంకాయ కొట్టామా, పూలు చల్లామా, వెళ్ళిపోయామా అంతే తప్ప ఏమాత్రం కనీసం ఇన్నేళ్ళు అవుతుంది ఆ యొక్క కాంట్రాక్టర్కి ఇచ్చిన గడువు కూడా పూర్తి అయిపోయి మళ్ళీ కొద్ది గడువు కూడా ఇచ్చారు, అయినా పని శూన్యం. పని చేసే తక్కువ, మాటలు ఎక్కువ, జోబీలు నింపుకోవడం ఎక్కువ. అంటే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే పూర్తిగా అంటే ఈ పచ్చదనం పూర్తిగా నాశనం అయిపోతుంది. మరోవైపు కపిల తీర్థం సమీపంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు, ఆ సమయంలో స్వామివారి పైన అంటే ఆగమ శాస్త్రం ప్రకారము పైన వాహనాలు వెళ్ళకూడదు అనేది ఒక విధి ఉంది. కానీ ఈ టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చెప్పేసి ఏదైతే జనసేన పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి. డ్రోన్ పై ఒక మనిషి